అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గ్యాసినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మంచి పేరు అలాగే మంచి కలెక్షన్స్ తో వెళ్తున్న సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి. అయితే బలగం సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరొక ఎత్తు అనే చెప్పొచ్చు. క్లైమాక్స్ లో బుర్ర కథలో తన గాత్రంతో అందరినీ ఏడిపించారు మొగలయ్య గారి గురించి ప్రత్యేకంగా అసలు మనం చెప్పనవసరం లేదు. బలగం సినిమాకే కాదు, ఆయన అనేక సినిమాలకు కూడా పాటలు పాడారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా మొగలయ్య గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ షుగర్ ఎక్కువ అవటం వల్ల ఆయన కంటి చూపు కూడా దెబ్బతింది. వరంగల్లో ఆయనకి కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నప్పుడు వరంగల్లో ట్రీట్మెంట్ కూడా అందించారు, కానీ పరిస్థితి ఇంకా విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఈరోజు మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం హైదరాబాద్లో. మొగలయ్య గారితో ఒకసారి మాట్లాడి, కొమరమ్మ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. సంవత్సరం కాంచి డయాలసిస్ నడుస్తుంది. సంవత్సరం కాంచి మాది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం. మా కులము బేడ బుడిగ సంఘాలం. బేడ బుడిగ సంఘాలం అయితే మేము ఏ బస్సు ఎక్కినా బండి ఎక్కినా మేము మరి ఏదన్నా ఊళ్ళోకి పోయి కథ చెప్పినా కానీ ఏమంటారు, మీ కులము ఏం కులం అంటే మాది జంగాలం అంటే ఏం జంగాలు, మాది బుడిగ జంగాలం, బుడిగ జంగాలు అంటే ఏంది అని మా కులం చాలా వెనుకబడ్డదమ్మా. మరి ఈ వెనుకబడ్డ మా కులము మా జాతి ముందుకు రావాలని ఆ వేణు సార్ చూత వేణు సార్కు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నారు. వేలు వేలు వందనాలు ఆ తండ్రికి. ఆ తండ్రి మాకు సినిమాలలో గుంచబోయాడు. ఫస్ట్ వచ్చి దుగ్గొండికి వచ్చిండు. మరి మా జాడ వాళ్ళ మరి మహాలాంటి వాళ్ళని ఎంతోమందిని తీసుకువెళ్ళిండు. నలుగురిని నాలుగు బృందాలు ఉంచబోయి ఆ సినిమాలో పాట పాడిచ్చిండు. పాట పాడిచ్చిన కానీ ఓకే కాలే. కాకుంటే ఆరు నెలల కాంచి ప్రతి కళాకారుల కాకిపడిగోళ్ళు మందిచోళ్ళు సింధోళ్ళు ప్రతి పెద్దమ్మలోళ్ళు మరి ప్రతి జాతిని తీసుకువెళ్ళి అక్కడ పాట పాడిచ్చిండు. కొలానూర్ల పాట పాడిస్తే ఎవరు అలా ముందుకు రాలేదు, మంచి కాలేదు వాళ్ళకు నచ్చక. మరి ఆయన మంచి కళాకారులు దొరకాలని తిరుగుతుంటే మరి మైబాద్ సురేంద్ర రెడ్డి మరి మా జాడ ఫలాని దుగ్గొండి మొయిలి కుమ్రమ్మ పస్తం మొయిలి పస్తం కుమ్రమ్మ వాళ్ళైతే మంచిగా చెప్తారు. నేను ఒకడ వాళ్ళు చెప్పంగా ఇన్నా అని మా జాడ మా అడ్రాసు మా ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆ సార్ ఎన్నుకలు ఆడుకుంటా మా దుగ్గొండికి వచ్చిండు, మా దగ్గరికి వచ్చిండు, పాట పాడించుండు. అమ్మా మరి మేము ఉత్తగ పాడం సారు హార్మాని మధ్యల మీద పాడతామంటే వద్దు వద్దు, దాని మీద మాకు అసలే టచ్ లేదు, మేము ఆ కొట్టే బుర్రలు ఇట్లా కొట్టే తాంబూర దిమ్మిస్ అంటారు అది. మేము మా తాతల నాడు మా మామల నాడు అది పట్టి కథ చెప్పేవారు. అయితే అది పక్కకేసినాం సారు, మేము రాలేము మీరు చెప్పలేమంటే లేదు 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 మీరిప్పుడు అదే ముందుకు రావాలి, అదే ఆ కళనే ముందుకు తెస్తామని నేను వచ్చిన అవి పట్టుండి అన్నాడు. ఎన్నికడో ఎన్నడో మూలకేసినా మా కళని బయటికి తెచ్చుండు వేణు సార్. అయితే ఆయన తాంబూర పట్టిండు, నేను దిమ్మిస పట్టిన పట్టి ఒక సాంగ్ పాడుండి అన్నాడు. అంటే వాళ్ళ తీరే పాడతారు కావచ్చు వీళ్ళు అనుకున్నాడు. అయితే అప్పుడు సినిమాలలో పోయినప్పుడు మంచిగా ఉండే బ్రహ్మాండం ఉండే ఆయన ఆ సినిమాలలో. అప్పుడు ఏం లేదు, ఆరోగ్యం బాగానే ఉందా ఆయన? ఏం లేదు, అప్పుడు మంచిగా ఉండే సీనియర్ కళాకారులు. మీ తాతల కాలం నుంచి ఇలాగే కొనసాగిస్తున్నారు? మా తాత ఇది మూడో తంతే. మా తాత ఈ కళతోనే పిల్లలు చదువుకున్నాడు, మరి అతన్ని పొట్టకు జీవించిండు పిల్లలు చదువుకున్నాడు. మా మామ చూత మా మామకు నలుగురు కొడుకులు ఆరుగురు బిడ్డలు పస్తం పెంటయ్య. మా మామ సుత ఇదే కళ మీద బతికింది.
మేము సూత ఇదే కళ మీద బతుతాను మా తండ్రి గొల్లొల్ల అడుకుంటారు మందచ్చోరు మరి మా బాపు కడే హనుమంతు నేను బక్కంక నర్సు మనమరాలుని కడెమొల్లు మరి నేను సూత కళాకారులు ఇంటనే పుట్టిన మాకు ఐదు రక్క జల్లు ఇద్దరు తమ్ముళ్ళు లాస్ట్ మరి ఈ కళని ఆ కథ బాగా చెప్పేది నేను చిన్న 12 సంవత్సరాల అమ్మాయి కాంచే నాకు ఈ కథ అలవాటు మరి మా మేనమా కొడుకు నేను మేనత్త బిడ్డని మరి మేము చూత ఈ కళ మీదనే జీవించను పెద్దల మెచ్చ మా ఇద్దరు పెళ్లి చేసిండు ఇక మా పొట్ట మేము నడుపుకుంటే ఈ కళ మీదనే బతికిను దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు మీరు మీదనే ఆధారం అమ్మ మా నోరమ్ముకొని బతుకుడే నోరమ్ముకొని ఈ కళ మీద ఎవరన్నా చచ్చిపోతే మరి ఎవరన్నా చచ్చిపోయినా అడిపోయి కథ చెప్పుడు మాషికాలకు మరి రాముల వర్తలమరాలకు మరి విఘ్నేశ్వర స్వామి నిలబెట్టిన కాడ ఎవరన్నా సంతోషాన్ని పాడవన్నా పాడేది చెప్పేది మరి ఈ కళ మీద జీవిస్తుంటే వేణు సార్ వచ్చిండు మమ్మల్ని పాట పాడించిండు అమ్మ మరి మీరు పాట బ్రహ్మాండం పాడుతూరు భార్యవర్తలు కానీ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతారని అడిగాడు అడిగితే సారు మరి ఎవరు చచ్చిపోయిండు ఎవరి పేరు మీద పాడాలని మీ అడిగిన అడిగితే కుమరయ్య చచ్చిపోయిండు కుమరయ్య కొడుకు పెద్ద కొడుకు ఐలయ్య మరి పెద్ద కోడలు సరూప మరి చిన్న కొడుకు మొయిలయ్య చిన్న కోడలు సుజాత అల్లుడు నారాయణ బిడ్డ లచ్చవ్వ వాళ్ళ మీద ఈ పాట పాడవన్నాడు పాడిన పాడితే అబ్బా బాగా పాడిందమ్మని మమ్మల్ని మెచ్చుకొని మళ్ళా నెల రోజుల ఫోన్ చేస్తామ్మ అక్కడి రాండి అన్నాడు మళ్ళా నెల రోజుల వరకే భీమ్ సార్ని పంపాడు భీమ్ సార్ని పంపాడు భీమ్ సార్ వచ్చి మాకు ఎన్ని సాంగులు వస్తే అన్ని పాడించాడు అన్ని పాడిన పాడితే ఆయన సుత సంతోషపడ్డాడు మరి అక్కడి నుంచి కొలానూరుకు తీసుకుపోయారు మమ్మల్ని కొలానూరుకు తీసుకుపోయి ఆడొక్క సాంగ్ పాడిన ఆడ ఒక్కరోజే ఆయన కుమ్రయ్యని పాడ మీద కట్టి కొంచబోతారే అక్కడ మరి అక్కడి నుంచి సిరిసిల్ల తీసుకొచ్చారు అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు ఇక్కడ పాట పాడించారు మళ్ళీ సిరిసిల్ల కొంచెంపోయి సిరిసిల్ల నుంచారు సిరిసిల్ల నుంచి ఓ తోడుగా మా తోడు ఉండి నీడగా మాతో నడిచి నీ జ్ఞాపకాలు మరవమన్న పాట ఆగ్రవారం కాడ మర్రి కింద పాడిన ఆగ్రవారం నాకు ఆ పాట పాడించారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పాడించారు పాడించి మీ ఇద్దరం ఇంటికి పోయినాం ఇంటికి పోయినాక ఐదారు రోజులకే ఇక ఇంటికి పోయినాము ఇంటికి పోయినాక ఐదారు రోజులకు ఈయన బండేసుకుని పోతా అంటే కండు తిరిగి కింద పడ్డాడు ఆ మొగిలి మా మొగిలి కింద పడ్డాడు కింద పడితే చెయ్యి ఇరిగింది అయ్యో చెయ్యి ఇరిగిందని కట్టు కట్టిస్తామని మరి ఎక్సర్ దింపినాక కట్టు కట్టాలి ఈయనకు షుగర్ బీపీ ఉన్నది అంతకుముందే బేబీ షుగర్ 30 ఏళ్ళ కించి షుగర్ వచ్చింది 10 ఏళ్ళ కంచి బీబీ మరి ఈ కళ మీద జీవిస్తూ నువ్వు చెప్పొద్దు కథ అంటే నా పొట్ట ఎల్లు అటు కథ చెప్తేనే ఇటని ఈయన సాగిన ఇన్ని రోజులు ఈయనకు మందులు పెట్టుకుంటా మందుల వల్లనే బతికిండు ఆయన ఒక్కరోజుకు 3 సార్లు వేసుకోవాలి సూది ఆ మందుల మీద ఆ సూదుల మీదనే జీవించుడు అటు కథ చెప్పేది ఇటు తెచ్చి పెట్టేది అట్లా కొన్ని దినములు కింద పడ్డాడు కదా కట్టు కట్టిస్తే అమ్మ మరి సిమెంట్ పట్టేసి కట్టు కడతా అన్నాడు ఏమో కెమికలో ఏమో పూస్తారట కట్టు కట్టాడు అది కట్టినాక ఇంటికి తీసుకొచ్చిన తెల్లారే కథం ఆయాసం తయారైంది కాళ్ళు రిక్కలు ఇంత వాసినాయి ఆయాసం తయారై సమ్రాజ్య హాస్పిటల్లో సీరియస్ బాగా అటు అవుతాడా ఇటు పోతాడా అన్నట్టుండే కొంచెంపోయి హాస్పిటల్ వేసిన సమ్రాజ్య హాస్పిటల్నే ఫస్ట్ ఆన్నే వేసిన ఇక 6 సార్లు సుత మంచిగానే చూసిండు ముందుగా నాకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద పెట్టాలని తెలియదు ముందుగా కొన్ని రోజులు తెలియదంటే మీకెవరు చెప్పలేదా మీ బంధువులు కానీ అక్కడ ఎవరు చెప్పలేదా ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు వైద్యం అందిస్తారు ఫ్రీ కానీ నా కొడుకు మేమే ముగ్గురం అయితే మాకెవరు చెప్పలే అప్పుడు చెప్పకుండా ట్రీట్మెంట్ నడుస్తుంది పైసలు బాగానే ఖర్చు అయింది పైసలు బాగా ఖర్చు అయినాక ఈ ఆయనకు డయాలసిస్ నడుస్తుంది కావాలి కదా కిడ్నీలు ఖరాబ్ అయినాయని తెలియదు కిడ్నీలు ఖరాబ్ అయితే మరి ఎట్లా సార్ అంటే కొన్ని రోజులు ప్రైవేట్గా పెట్టిన మళ్ళీ కొన్ని రోజులకు అలా ఉన్న సార్లు అన్నారు కదా అమ్మాయి కిడ్నీలు ఖరాబ్ అయిన వాళ్ళకు మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదానికి అన్నారు ఉన్నదన్న అయితే తీసుకురాపంటే ఇంటికి పోయి తీసుకొచ్చిన
ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిన మందులు సూదులు ఇడేసుకున్న పట్టిల కాంచి నాయే ఒక్క ఆరోగ్యశ్రీ కార్డు మీద ఒక డైల్ చేస్తే పిరి అయినా మంచి నీటిగా శుభ్రం ఉంటది ఆ సమరాజ్ హాస్పిటల్ సుత ఆ సార్లందరికీ ధన్యవాదాలు అందరూ 12 ఆపరేషన్ అయినాయి మీకు నాకు ఇవన్నీ కోస్తున్నామ్మ ఇవన్నీ ఇంట్లో ఎన్ని ఆపరేషన్లు అంటే नरा दुगर बीबी वाल इन छाति नी इन नीट नड़वी दी बदल माला नड़पाल ड्राफ्ट से सार गोपाल कृष्णमूर्ति सारी हईदराबाद रू लक्ष याबे वेल सारे वेड़ मे याबे वेल 3 लक्षल तो नी से सर 3 लक्षल पटिंद दिन वैद्य दी ड्राफ्ट इधा फस्ट 1,30,000 अदे मन केरस पट मंजारा ఒకసారి 130,000 పెట్టిన ఒకసారి 40,000 పెట్టిన లాస్ట్ కు ఇది 70,000 ఆ ఇక్కడ 30,000 పెట్టిన 35,000 ఇడ ఇడ 20,000 ఈ మెడకు అన్నీ 15 లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేసుకుంటున్నారు అంటున్నారు కదా ఇంత ఖర్చు అయినప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి గాని మీరు ఏ సినిమాలు అయితే పాట పడారో వాళ్ళ దగ్గర నుంచి గాని సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి గాని మీకు ఏమైనా సహాయం అందిందా అప్పుడు అందలేదు మేడం అయితే आयन को डयल ना मलोकसारी रावाले मोगली कुमरम अंटे सार हास्पल सीरियंटे आये बागपड़ासार रम्मे कहते सिम मध्य आगे मेरुखारी वाड़े मैं मोगली मंच मंटे एवर्न उम्मीद ले सर ईन नीन डयल तो ఇన కొంచెం నెల రోజులకు 2 నెలలు గోల్కున్నాక పోయినా పోయి మళ్ళా పాడినా ఇదే పాట పాడించారు ఇదే పాట పాడించి ఇంటికి వచ్చాక కథం సినిమా ఓపెనింగ్ అయ్యింది అయినాక ఆ సారు వేణు సార్ వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఇంటికి వచ్చి ఇచ్చాడు ఇక మళ్ళా కొన్ని రోజులకు మళ్ళా డిల్రాజ్ సార్ వచ్చాడు 75,000 ఇచ్చాడు అయి పట్టుకొనే ఈ చేతి కట్టుకు వచ్చిన ఈ చెయ్యికి అది డ్రాప్ చేస్తామని వచ్చిన ఆయన గోపాల కృష్ణమూర్తి సార్ అతనికి పాదాలకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తాను 2,50,000 ఆ సార్ పెట్టుకున్నాడు 50,000 పరిచయలకు నేను పెట్టుకున్నా అన్ని ఆయన సుత నాకు నాకు బుట్మినల్ ఈగిన గాని ఆ సారే పెట్టుండు 10,000 ఆ తండ్రి పెట్టుండు అయితేగా మేము అన్ని టెస్టులు ఒకసారి చేయించుండమ్మ అంటే చేయిస్తానా ఈ గుండె ఎక్స్రే దింపి గుండెలో కొంచెం ప్రాబ్లం వచ్చిందమ్మ ఆయన గజగజ ఉనికి అవస్థ పడతా అంటే శ్రీనుతోని లోకమంతా ఎలువైపోయింది వేణు సారుతోని లోకమంతా నేను తెలిసిపోయాను అధికారులకు చూడం తెలిసింది మొయిలయ్య గారు కుమరమ్మ గారు అని లోకమంతా తెలిసిపోయాను హరీష్ సారుకు చూడం తెలిస్తే ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందమ్మ వరంగల్ మరి అక్కడ ఉండంగనే మొయిలికి హరీశ్రావ్ సార్ ఎరవెల్ దయాకరావు సార్ వినోద్ కుమార్ సార్ గారు ఆ సార్ సుత మరి ఈ సార్ మా ఏం సార్ వచ్చిండు బాల్ సార్ వచ్చిండు ఈ సార్ వినోద్ కుమార్ సార్ గారు మరి ఇక్కడికి వచ్చి తప్పగా సరి మొయిలి మరి నువ్వు పాటలు పాడాలి కదా ఇంకా నువ్వు తెలంగాణ పాటలు పాడాలి ముందడుగు వేయాలి నువ్వు పాట పాడాలి నువ్వు ముందడుగు వేయాలని ఆ సారు మరి ఇనత కుమార్ సారు హరీష్ సార్ గారు మరి సారు ఇనత కుమార్ సారు అను ఈ సారు ఇద్దరు మాకు దళిత బంధం పెట్టిచ్చారు మీకు కార్ ఇప్పిస్తాం అమ్మ తప్పక సరి ఇస్తాం మీకు ఇయ్యకుంటా ఉండమమ్మ ఇస్తాము ఈ 10 రోజుల్లో ఈ 8 రోజులల్లో కారు మీ ఇంటి ముంగట ఉంటది మొగిలి పాట పాడాలి మళ్ళా అని హరీష్ రావుకు సారు మరి ఇనత కుమార్ సారు మరి చెప్పారు మాకు ధీర ధైర్యం అనిపిస్తుంది మాకు ఈన పుట్టడు బాధలు ఉన్నా గాని లేసి ఆ సార్కు పెద్ద సుధార్చన రెడ్డి సార్కు సుత మాకు లోన్ ఇప్పిస్తాను లోన్ ఇప్పిస్తాను అన్నాడు
మరి ఇరవేల్ దహకర్ సార్ వచ్చిండు ఈ సార్ కేటిఆర్ సార్ కేసిఆర్ సార్ మరి మోడీ సార్ గారు అందరూ అపీల్ పంపించి వాళ్ళందరూ సార్లందరూ వచ్చారు మాకు అంత సహాయం చేశారు ఈ ట్రీట్మెంట్ అంత మరి ఆ గవర్నమెంట్ పెడుతున్నారు ఆ సారే ఇప్పుడు హరీశ్రావు సార్ హరీశ్రావు సారే ఆ సార్ పెడుతుండు మరి వేణు సార్ చేత వచ్చిండు బాల్ సార్ వచ్చిండు పలకరించారు మరి అంతో ఇంతో మాకు సహాయం చేశారు ఆ సార్లకందరికి నా తల ఉంచి వేల వేల దండాలు పెడుతున్నా ఇన్ని రోజులు గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు సహాయం అందక ముందు మీకు ఎవరైనా సహాయం చేశారా ఎక్కడి నుంచైనా సహాయం అందిందా అంటే ఎవరైనా మీ మీద జాలి తలిచి అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మీకు ప్రభుత్వం నుండి అందుతున్న సాయానికి ముందు మీ డబ్బులేనా మొత్తం మీ డబ్బులేనా మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇంట్లో డబ్బులు పెట్టుకున్నా ఇప్పుడైతే అందరు సాయం చేస్తున్నారు అందరు సార్ సాయం చేస్తారు కానీ అంత ముందు అయితే మొగలయ్య గారు మీరు పాట పాడినప్పుడు అందరు గుర్తించారా మీరు మీ ఊర్లో కానీ అందరూ మీకు మంచిగా చెప్పారా అప్పుడు సచిన కాడ ఆడబిడ్డలు చెప్పిస్తే అంత మాత్రమే తెలిసిపోయేది మొగిలి మొగిలయ్య గారు కూరమ్మ గారు బాగా వాడుతుండ్రు బాగా చెప్తున్నారని మా కార్డు తీసుకునేది ఫోన్లు చేస్తే ఎక్కడ చనిపోతే ముసలోళ్ళు వాళ్ళు వెళ్ళు చనిపోతే మమ్మల్ని పిలిచి కథలు చెప్పించేది వేణు సార్ ఎప్పుడు లోకానికి గుర్తు చేసిండో ఇంత గొప్పతనం లోకం అంతా రాష్ట్రానికి దేశానికి తెలిసిపోయినాం మేమంటే ఇలా పాడతారు వీళ్ళు అనే మా కళతోని బాగా లోకమంతా తెలిసిపోయినామమ్మా తెలిసిపోయి మాకు గొప్ప పేరుతోని మేము బాగుపడే సమయానికే నేను కూలిపోయి కిడ్నీలు కూలిపోయినాయి నాకు గుండె నొప్పి వచ్చింది ఇక నాకు కండు పోయినాయి ఘోరమైన బాధలతోని ఊపిరితిత్తుల వణుకుతానే నరాల వీక్నెస్ మరి ఈ పక్కలు గుంజుతానే ఈ షాతిన మంట వస్తుంది మెడ నరాలు గుంజుతుంది తలకాయ వణుకుతుంది చాలా బాధాకరంగా ఉన్నామ్మా మానబాబులైనా ఏ తండ్రులైనా ఏ తల్లుడైనా సాయం చేసేవాళ్ళు సాయం చేసే వాళ్ళకు తన ఉంచి ధన్యవాదాలు వాళ్ళకు ఓపెన్ సత్తి ఎంత ప్రేమ కలిగి ఎంత వేసినా సరే 500 నుంచి వాళ్ళ దయాతోని ఎంత వేసినా వంద వేసినా బలగమే నా బలగమే నేను బలగం సినిమా తీసిన కదా వాళ్ళకు ఒక బిడ్డను నేను వాళ్ళు సహాయం చేయాలండి మీ అందరికీ నమస్కారం తల వంచి ధన్యవాదాలు చేస్తున్నాను రాష్ట్రానికే దేశానికే తల వంచి ధన్యవాదాలు చేస్తున్నాను కేసీఆర్ సారు కేటీఆర్ సారు మన హరీశ్రావు సారు ఎర్రబెల్లి దయాకర్రావు సారు ఎంతమంది పెద్దలు ఉన్నారో అందరికీ వినోద్ కుమార్ సార్కు మాకు లోన్ పెట్టిస్తున్నారు దర్తబంధు బాధపడకూడదు మీరు అట్లా బాధపడితే ఎట్లా మీరు కోలుకుంటారు కదా ఇంకా చాలా పాటలు పాడాలి మీరు అలా బాధపడకూడదు మీరు ధైర్యంగా ఉంటేనే త్వరగా కోలుకుంటారు లోకానికి ఎలిగిచ్చిన వేణు సార్ ఇప్పటికీ మాకు నేను నాకు ఆరోగ్యం మంచుకున్నట్టయితే మళ్ళీ సినిమాలల్లో పాడి మళ్ళీ లోకానికి అగపెట్టేట్టుగా అందరు కూడి నాకు సహాయం చేయాలని తల వంచి ధన్యవాదాలు చేస్తున్నా అమ్మ మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా ఫైనల్గా అంటే మీకు ఆర్థిక పరంగా కానీ ఎవరైనా సహాయం చేయమంటారు ఒక్క మాట ఆఖరిగా మా తల్లులు మా తండ్రులు వాళ్ళందరూ మా ఆయనకి హెల్త్ మంచిగా లేదు ప్రాణం మంచిగా లేదు మేము నిమ్స్ దావకాన్లు ఉన్నాం మాకు ఎవరైనా మాకు సహాయం చేసేవారు తల్లులైనా తండ్రులైనా అంతో ఇంతో మాకు సహాయం చేయవచ్చు సహాయం చేయవని ఆ తల్లులకు ఆ తండ్రులకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నా ఏ తల్లులేనా ఏ తండ్రులే పుచ్చడు బాధలు మా బాధలు మా కష్టాలు సో చూశారు కదా నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఇక్కడ కొమరమ్మ గారు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో మొగలయ్య గారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు కదా చేతన్ అంత ఎవరైతే ఎంత సాయం చేయగలరో అంత సాయం చేయాలని వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏం బాగాలేదు సో మనసున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నిమ్స్ హాస్పిటల్కి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటారు